కంపెనీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ చేసి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా అనేకమైన నేరాలకు చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం పాల్పడిందని ఒక కేసును కూడా వివిధ కోర్టుల్లో గుంటూరు ఇంకా వైజాగ్ లాంటి కోర్టుల్లో కేసులు నమోదు చేయడం జరిగింది. అవన్నీ అక్కడ రిటర్న్ అయితే మళ్ళీ దాని మీద అప్పీల్కి హైకోర్టులో అప్పీల్ వేయటం జరిగింది. అది అప్పీల్ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకునేటటువంటి ప్రక్రియకు పాల్పడ్డారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. రామోజీరావు గారి మీద కేసులు ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని విత్డ్రా చేసేసుకుని రామోజీరావు గారికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కాదు, ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి రావటం అనేది చాలా అన్యాయమైంది. ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ క్విట్ ప్రోకో. చంద్రబాబు నాయుడు గారేమో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి రామోజీరావు గారిని వారి సంస్థల్ని కాపాడి వారి మీద ఏం యాక్షన్ లేకుండా చూసుకుంటాడు. రామోజీరావు గారు వారికి ఉన్నటువంటి తాబేదారులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షాల మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద విషం కక్కే రాతలు రాస్తారు. మేము చాలా సందర్భాల్లో చెప్పాం చంద్రబాబు నాయుడు గారు వస్తే డీబీటీ ఉండదు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉండదు, అంతా కూడా డీపీటీ ఉంటుంది, దోచుకోవటం పంచుకోవటం తినుకోవటం అనే కార్యక్రమం ఉంటుందని చెప్పాం. కానీ ప్రజలు ఎందుకో కొంత పర్సంటేజ్ నమ్మక తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటు వేశారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు పథకాలన్నీ పక్కన పెట్టేశారు, డీబీటీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు డీబీటీకి దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమానికి తెరలేపేటటువంటి సంఘటన ఇది చోటు చేసుకుంది. చాలా అన్యూజువల్, బహుశా ఎవరు ఊహించరు. ఇక్కడ కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే రామోజీరావు గారు అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారి కోపమనో జగన్మోహన్ రెడ్డి గారి కోపమనో ఆయన మీద కక్ష సాధించటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామనేటువంటి వాదనలు కోకొల్లలుగా వినిపిస్తారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మార్గదర్శి ఫైనాన్స్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా అనేకమైన కథనాలు వినిపించే ప్రయత్నం చేశారు, మీడియా మీద దాడి అన్నారు, రామోజీరావు మీద కక్షతో చేస్తున్నారనేటువంటి మాటలు మాట్లాడారు. సరే, అదంతా కథ నడిచింది, మీ అందరూ చూస్తే దాని విషయం కూడా నేను ప్రస్తావన చేస్తాను. అసలు ఏంటి చిట్ ఫండ్ కంపెనీ, ఏంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ, ఏ విధంగా నడుస్తుంది, అసలు ఈ దేశంలో చిట్ ఫండ్ కంపెనీలు ఏ విధంగా నడవాలి, 1982 చట్టం ప్రకారం చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్ ఫండ్ కంపెనీ నడవాలి, నడిచి తీరాలి, నడవకపోతే అవి చట్టం వ్యతిరేకంగా వాటిని డిక్లేర్ చేసి క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రామోజీరావు గారు పెట్టినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది చట్టపరంగా నడుస్తుందా లేదా, నడవటం లేదు. తరువా ఎంక్వైరీ చేసిన తర్వాత సిఐడి అందరినీ విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది, సాక్ష్యాధారాలను సేకరించింది. చిత్రం ఏంటంటే ఒక చిట్ ఫండ్ కంపెనీ నడిపేటప్పుడు ఒక చిట్టుని మనం ఫ్లోట్ చేసినప్పుడు, ఒక కోటి రూపాయల చిట్ను మనం ఫ్లోట్ చేస్తాం, ఫ్లోట్ చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అకౌంట్ పెట్టాలి. ఆ అకౌంట్లో ఈ చిట్టు వసూలు చేసిన డబ్బులు ఆ అకౌంట్లో వేయాలి, అక్కడే ఉండాలి తప్ప మరొక అకౌంట్లో వేయటానికి వీలేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీలేదు. ఒక కోటి రూపాయలు చిట్టుగా అలాగే చేయాలి. అలా ఎన్ని చిట్లు ఓపెన్ చేస్తే అన్ని చిట్లకి అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఇవన్నీ కూడా అకౌంట్స్లోనే ఉండాలి తప్ప అటు ఇటు మారకూడదు.
కానీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ చేసింది ఏమిటంటే అన్నిటికీ కలిపి ఒకే అకౌంట్, ఎన్ని చీట్లైనా సరే ఒకే అకౌంట్ ఏర్పాటు చేశారు. అన్నీ ఆ అకౌంట్లో వేస్తారు. ఆ అకౌంట్లో ఉంచుతారా? ఉంచరు. ఆ బ్రాంచ్లో ఉంచుతారా? ఉంచరు. అన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు. హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఏం చేస్తారు? రామోజీరావు గారికి అనేక కంపెనీస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, డాల్ఫిన్ హోటల్స్, ప్రియా ఫుడ్స్, ఈనాడు, ఈనాడు ఇక్కడే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇలా దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్, సో మెనీ, చాలా వ్యాపారాలు ఉన్నాయి రామోజీరావు గారికి. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి దానిలో పెట్టుబడి పెడతారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. రామోజీరావు గారు నిర్మించిన మొత్తం సామ్రాజ్యం అంతా కూడా ఆయన పెట్టుబడితో కాదు, డిపాజిట్ల సేకరణ, చట్ట వ్యతిరేకమైన డిపాజిట్ల సేకరణ, చట్ట వ్యతిరేకమైన చిట్ ఫండ్ కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు, వీటన్నిటితో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు రామోజీరావు గారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. దీని మీద అనేక కంప్లైంట్స్ వచ్చాయి, సిఐడి విచారించింది, చివరికి రామోజీరావు గారిని కూడా విచారించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా వారి కోడలి గారిని ఎవరైతే చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యురాలు ఉన్నారో ఆమెను కూడా విచారించేటటువంటి కార్యక్రమం చేసింది. విచారిస్తారు రామోజీరావు గారిని విచారించడం ఏంటి? రామోజీరావు గారు అంటే పెద్దవారిని విచారిస్తారా? ఎంత అన్యాయం, ఎంత అక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పనిచేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. నాకు అది తెలియకడుగుతానండి. సరే, రామోజీరావు గారు స్వర్గస్థులు అయిపోయారు, చనిపోయారు, అది వేరే అంశం. ఆయన గురించి నేను దూషణ భూషణలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. కానీ రామోజీరావు గారైనా, నేనైనా, చంద్రబాబు అయినా, ఎవరైనా చట్టానికి వ్యతిరేకులేం కాదే. చట్ట ప్రకారం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చట్ట ప్రకారం చేయకోకుండా చట్టానికి వ్యతిరేకంగా చేస్తే, మరి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు బోల్లో నిలబడ్డాడు కదా, ఇందిరాగాంధీ వెళ్ళి బోల్లో నిలబడింది కాదా, మొన్న రాహుల్ గాంధీ గారికి పాపానికి శిక్ష పడిన తర్వాత రద్దు చేశారు కదా, వేరే విషయం. చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు అనేది నగ్న సత్యం. కానీ రామోజీరావు గారిని మాత్రం మనం ఎవరు విచారించకూడదు, విచారించడానికి వీల్లేదు. అనేకమైన అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టే అనేక సందర్భాల్లో మేము చెబుతూ వచ్చాం, ఆర్థిక నేరస్తుడు, వైట్ కాలర్ క్రిమినల్ రామోజీరావు గారు. ఆయన సామ్రాజ్యం అంతా కూడా, ఆయన పెట్టుబడులన్నీ కూడా అక్రమంగా తయారు చేసినవి తప్ప చట్ట ప్రకారం నడిచినవి కావు. మీ అందరికీ తెలుసు, మరొకసారి గుర్తు చేస్తా, మార్గదర్శి ఫైనాన్స్, ఇది 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు చాలా స్పష్టంగా ఆర్బీఐ చెప్పింది, రామోజీరావు గారు వసూలు చేస్తున్నటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా అక్రమం, ఆర్బీఐ చట్టం ప్రకారం అవి వ్యతిరేకం, వాటి మీద యాక్షన్ తీసుకోవాలి, ఆ తీసుకునేటటువంటి హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఆ రోజు తేల్చి చెప్పిన తర్వాత రామోజీరావు గారి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది, హైకోర్టులో వేయటం జరిగింది. ఆయన హైకోర్టులో తప్పుకోవడం కోసం అనేకమైనటువంటి స్టేలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా న్యాయస్థానాలు అంగీకరించలేదు. కానీ చిత్రమైన విషయం, మీ అందరికీ తెలుసు, 2-3 సార్లు నేను చెప్పా, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కోర్టు 2గా డివైడ్ అవుతున్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 2018 డిసెంబర్ 37వ తారీఖు చివరి రోజున రామోజీరావు గారు కేసు కోర్టుకు వెళ్ళింది. ఎట్ట వెళ్ళిందో తెలియదు, వెళ్ళింది, అది కొట్టేశారు. రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్స్ చేసిన తప్పుల మీద రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసుని కొట్టేశారు. ఏ పేపర్లోనూ రాలా, ఇవాళ కూడా ఇది కూడా ఏ పేపర్లోనూ రాలా. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఇచ్చినటువంటి కేసుని సిఐడి విత్డ్రా చేసుకుంటే ఇది పెద్ద వార్త కదా. ఎందుకు రాలేదు రామోజీరావు గారు? అఫ్కోర్స్ ఆయన చనిపోయారనుకోండి, ఈనాడు పేపర్లు ఎందుకు రాలేదు?
ఈనాడు పేపరే కాదు, ఏ పేపర్లో ఒక సాక్షిలో తప్ప దాన్ని భూస్థాపితం చేయాలనేటువంటి కార్యక్రమం. ఆ రోజున కూడా నేను మనవి చేస్తున్నా, ఎప్పుడైతే మార్గదర్శి ఫైనాన్స్ కేసుని హైదరాబాద్లో ఉమ్మడి కోర్టులో చివరి రోజున అప్పుడున్నటువంటి జస్టిస్ రజని కేసుని కొట్టివేసింది కూడా ఏ పేపర్లో రాలా, గుట్టుచప్పుడు కావడం ఆపేశారు. ఇది కూడా అంతే. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే, ఇది తప్పు, దీన్ని బయటికి రానియకూడదు, దీన్ని మనం మేనేజ్ చేసుకుని చేసుకుంటున్నాము, అందువల్ల దీన్ని బయటికి రానియకోకుండా ఆపేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఏ పత్రికలోనూ రాకోకుండా జాగ్రత్త పడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ కూడా దురదృష్టవశాత్తు ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్, చాలా మీరు చూశారు మార్గదర్శి చిట్ ఫండ్స్, ఇప్పుడు చిట్లు లేవు ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా చేస్తూ ఉంటే రీస్టార్స్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఏ చీటీకి ఆ చీటీనే వాళ్ళు అడిగారు, అయ్యా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఆర్బీఐ చిట్ ఫండ్ కంపెనీ చిట్ ఫండ్ యాక్ట్స్ ప్రకారం 1982 ప్రకారం నడుస్తుందని మీరు నిరూపిస్తేనే మేము ఇస్తామన్నారు. అందుకని ఆగిపోయినాయి, డిపాజిట్స్ కూడా రాలేదు, డిపాజిట్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత గందరగోళం ఏర్పడినటువంటి సంస్థ ఆల్మోస్ట్ ఆల్ దివాళా తీసే పరిస్థితికి వచ్చేసింది, చట్ట ప్రకారం నడవడం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్విట్ప్రోకో మమ్మల్ని రక్షించడానికి రామోజీరావు గారు ఉన్న కాలంలో ప్రయత్నించారు, ఇప్పుడు రామోజీరావు గారి తదనంతరం వచ్చిన మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని కాపాడుతుంది, కాబట్టి దీన్ని మనం విత్డ్రా చేసేసుకుందాం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అద్దంతరంగా ఉన్నటువంటి కేసుని సిఐడి విత్డ్రా చేసుకోవటం అనేది చాలా ఘోరమైనటువంటి అంశం. అయితే నేను మనవి చేస్తున్నా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా, రామోజీకి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకి మనవి చేస్తున్నా, మీరు విత్డ్రా చేసుకున్నంత మాత్రం కేసు పోద్దని అనుకోమాకండి. ఆ రోజున ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ రజనీ గారు కొట్టేసినా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి అది తెలుసుకొని సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఏం చెప్పాను, ఎస్ దిస్ ద ఫిట్ కేస్, కింద కొట్టేయటం తప్పు, మళ్ళా విచారించండి అని తెలంగాణ కోర్టుకి వెనక్కి పంపిస్తే మన విచారణ జరిగింది. విచారణ జరిగితే ఆర్బీఐ చాలా స్పష్టంగా కౌంటర్ పడేసింది, ఎస్ రామోజీరావు గారు చేసినటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనవి, వారి మీద యాక్షన్ తీసుకోవాలి, వారి మీద వసూలు చేయాలి అవసరం అయితే అనేటువంటి ఒక కౌంటర్ పడేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కౌంటర్ పడేస్తలేదు తెలియదు, తెలంగాణ ప్రభుత్వం పడేస్తలేదు లేదు, వీళ్ళు సైలెంట్గా ఉన్నా ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాత్రం అట్ట ఢిల్లీ వెళ్ళి ఆయనే పర్సనల్గా ఎపీర్ అయ్యి ఆ కేసుని బతికించుకొచ్చాడు. దీన్ని కూడా అంతే, మీరేదో చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేసుకున్నాం అనుకున్నారేమో, బట్ దీనిలో సాక్ష్యాధారాలు మెండుగా ఉన్నాయి, 100% ఉన్నాయి. చట్ట వ్యతిరేకంగా మీరు చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నారు, ఆ చిట్ ఫండ్ కంపెనీలో ఉన్న డబ్బులన్నీ కూడా మీరు సొంతానికి వాడుకుంటున్నారు, మీకున్నటువంటి అన్ని కంపెనీల్లోనూ వాటిని పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. చిత్రమైన విషయం ఏంటంటే, అసలు చిట్ ఫండ్ కంపెనీలో నా ఆధార్ కార్డు తీసుకుంటారు, నేను తెలిసి ఉంటే వాళ్ళకి నా ఆధార్ కార్డు ద్వారా ఒక చిట్ పాడతారు, అంటే బ్లాక్ మనీ వ్యవహారం. ఆయనకు కూడా తెలియదు ఆధార్ కార్డు ఉన్న, ఆయనకు కూడా తెలియదు బ్లాక్ మనీ వ్యవహారం. పైగా చిట్ పాడిన తర్వాత ప్రైజ్ మనీ అమ్మట ఎవరు, దాన్ని డిపాజిట్ చేస్తారు, రసీదు ఇస్తారు, అంటే దట్ ఈస్ ఆల్సో డిపాజిటింగ్. అదే మార్గదర్శి ఫైనాన్స్. ఈ విధంగా చట్టాలను మొత్తాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తులు రామోజీరావు గారి ఫిల్మ్ సిటీ, రామోజీరావు గారికి సంబంధించినటువంటి కుటుంబం అని మనవి చేస్తున్నాం. అలాంటి కేసుని వాళ్ళ పగడ్బందీగా విచారణ చేసి సాక్ష్యాధారాలను సాధించి కేసు పెట్టడానికి ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని విత్డ్రా చేసుకుని రామోజీరావు గారికి సహాయపడాలనేటువంటి పరిస్థితుల్లో, వారి కుటుంబానికి సహాయపడాలనే పరిస్థితుల్లో, అఫ్కోర్స్ రామోజీరావు గారు చనిపోయారనుకోండి, దానికి మార్గదర్శికి సహాయం చేయాలి, ఈనాడుకు సహాయం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చేయటం ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తాం మనం? బంధు ప్రీతిని వెండి పక్కన పెడతా ఉన్నాం. మరి ఇది ఏ ప్రీతితో చేస్తున్నాడో నాకు తెలియదు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద తప్పనిసరిగా ఎవరో ఉండవల్లి లాంటి వారు వస్తారు, లేకపోతే మరొకరు వస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు వస్తాయి. ఖచ్చితంగా దీన్ని ఖండించాలని రాజకీయ పక్షాలు కూడా, దీని మీద న్యాయ పోరాటం భవిష్యత్తులో కొనసాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి రామోజీరావు గారు ఈ రకంగా చేసినటువంటి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజున సమాధానం చెప్పవలసి ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఇంకో విషయం, చాలా చాలా చక్కగా మేనేజ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది రామోజీరావు గారి కుటుంబానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, వీళ్ళందరికీ కూడా. అలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళుతున్నారు తప్ప
నేరాల నుంచి బయట కొట్టేంచుకుని వచ్చేటువంటి పరిస్థితి లేదు, దాన్ని ప్రజలు గమనించాలని. ముఖ్యంగా చిట్ ఫండ్ కంపెనీలు చాలామంది నడుపుతున్నారు కదా ఇవాళ రాష్ట్రంలో, వారికి ఒక న్యాయం, రామోజీరావు గారు ఒక న్యాయమా చెప్పండి. నేను ఇంకో మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, సిబిఐ మన రాష్ట్రానికి రావడానికి వీల్లేదని ఒక చట్టం చేశారు మొన్న, తీసేశారనుకోండి మళ్ళా. అలాగే చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ 1982 మా రామోజీరావు గారికి వర్తిందని చెప్పానండి, ఒక చట్టాన్ని తీసుకున్నామండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు మీరు ఇచ్చినటువంటి హామీలు వాటిని నెరవేర్చాలి. అవి నెరవేర్చడం పోయి ఎట్టా రామోజీరావు గారిని కాపాడుకుందాం, ఎలా అవినీతి పనులను కాపాడదాం, ఎవరైతే నాకు ఎన్నికల్లో సహాయం చేశారో వాళ్ళని కాపాడుకుందామనేటువంటి ఒక దుర్భూతితోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప చట్టానికి అనుకూలంగా ఈ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నున్నాయండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, తల్లికి వందనం శ్రీమతి రామారమణ గోవిందో, రైతు భరోసా శ్రీమతి రామారమణ గోవిందో, వాలంటీర్లు ఏమన్నా రేస్, వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు, వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తా ఉన్నావు, ఉన్న ఉద్యోగం పోగొట్టావు, ఎన్నో హామీలు ఇచ్చి వాటినన్నింటినీ నెరవేర్చవలసినటువంటి మీరు హామీలన్నీ తొంగులో దొక్కి రామోజీరావు గారిని కాపాడదామా, వారి కుటుంబాన్ని కాపాడదామా, లేకపోతే తనకు సహాయం చేసినటువంటి ఈ దుష్ట చతుష్టయాన్ని కాపాడుకున్నామా, వాళ్ళని దోచుకుని పంచుకొని తిందామా అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని దీన్ని బట్టి మరింత క్లియర్గా అర్థమవుతుంది. వచ్చిన 3 మాసాల్లోనే క్రైమ్స్ చేసినటువంటి రామోజీరావు గారి మార్గదర్శి కంపెనీ నుంచి దాని మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంపీలు ఫిరాయింపులు, ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినట్టుగా నేను వచ్చాం, ఇదేం కొత్త? చాలా సందర్భాల్లో చాలామంది, పోయినసారి మీకు గుర్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 23 తీసుకెళ్ళిపోయాడు, ఏం చేసుకున్నాడే నాకు అర్థం కాలేదు. ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా, ఒక నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయగలిగిన వాళ్ళే ఖచ్చితంగా పార్టీలు మారకోకుండా ఉంటారు. అలా పార్టీలు మారే వాళ్ళని మనం ఏం చేస్తాం, ఇంకొక అంశం కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా పార్టీలు ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించటమే, వారిని కొనటమే, లేదా తన దగ్గర ఉన్న వాళ్ళు అమ్ముకోవటమే. రాజకీయం అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం అనేటువంటి నీచ స్థితికి రాజకీయాలను దిగజార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశంతోనే ఇలా కొంటాలు అమ్మటాలు. నేనైతే చాలా సంతోషంగా ఉన్న ఒక విషయంలో, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎంతోమందిని కొనడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, కానీ శభాష్, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్స్ పోయినోళ్ళు పోగా ఉండోళ్ళు శభాష్ అని మీసం మెలేసి నిలబడ్డారు. అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచారు. కానీ మా దురదృష్టం ఏంటో, ఎంపీలు ఇస్తే ఒకళ్ళకి ఇద్దరికి పాపం తెల్లారిపాటికి ఆ పార్టీలో చేరిపోయారు. వాళ్ళని చూసేనే సిగ్గు తెచ్చుకోండి అయ్యా బాబు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు. అది నేను మనవి చేసిందంటే చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పార్టీని ప్రాయింపులు ప్రోత్సహించాం, ఎవరైనా రాజీనామా చేసి వచ్చి రావాల్సిందే. శభాష్ కొత్త ఎత్తు కదా, రాజీనామా చేయడానికి ఏం చేస్తున్నావు మొదలిదా? పాలు తాగుతూ పిల్లి అనుకుంటున్నాడు, ఎవడు చూడట్లేదని ఆయన అనుకుంటున్నాడు. రాజీనామా చేయడానికి నువ్వేం చేసావో ఇవాళ కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎల్లుండి బయటకు వస్తాయి కదా. వీళ్ళ చేత రాజీనామా చేయటం, ఇంకోటి చేత ఏమో నామినేషన్ ఎంచడం, వాళ్ళని గెలిపించుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, వీళ్ళకి ఇవ్వటం, వీళ్ళకి ఏదో ఇవ్వటం, ఈ తతంగం అంతా జరుగుతూ ఉంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎందరు ఎన్ని పార్టీలు మారినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. 40% ఓట్ నేను మనవి చేస్తున్నా. ఒక్కరే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్ సాధించినటువంటి వ్యక్తి. అందరూ కలిసి వచ్చారు, ముగ్గురు మామూలు కాదు, ముగ్గురు కలిసి వచ్చారు. ఒకరు కేంద్రంలో పరిపాలన చేస్తున్నవారు, ఒకరేమో అత్యంత పవర్ఫుల్గా ఉన్నానని చెప్పుకోబడుతున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు కలిసి వస్తే మాకు 40% 45% 40% మాకు ఓట్ బ్యాంక్ చెక్కు చెదరకోకుండా ఉంది. ఎంతమంది వెళితే ఏంటి నాకు, ఎంతమంది నువ్వు కొంటే ఏంటి, ఎంతమందిని ఎత్తుకుపోతే ఏంటి? వీఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ దాట్ అని మనవి చేస్తున్నా.
పార్టీ ఫిరాయింపులు చేసిన వారు నేను చెప్పాను మొన్న కూడా, పరువు పోగొట్టుకోవడమే తప్ప ప్రజాదరణ ఇప్పుడు వచ్చిన చరిత్ర లేదు. ఇది కూడా అంతే, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అదృష్టం ఉంటే బయటపడతారు తప్ప పార్టీలు మార్చిన వాళ్ళు, నైతిక విలువలకు కట్టుబడని వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇది కూడా అంతే. పెద్ద నాయకుల పేర్లు ఎవరు అబ్బా ఆయన? అదేగా ఈనాడు రాస్తున్నారు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎవరు, మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు రాస్తున్నారు. కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని అంటామి, ఆ కథ ఏంటో నాకు అర్థం కాల. మొత్తం ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారిలో పడిపోతున్నారు. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశాడే, జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నాడు. నేను ఇంకోటి మనవి చేస్తున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, ఒక జర్నలిస్టు, సాక్షిలో పనిచేశారు అప్పటి నుంచి నాకు తెలుసు, ఉదయంలో పనిచేసినప్పటి నుంచి కూడా నాకు తెలుసు. ఆయన మీద ఎంత అక్కసు విలపించుతున్నారయ్యా, ఆయన ఏదో చేసేసి ఆయనకి ఏం సంబంధం అని నేను అడుగుతా ఉన్నా. ఆయనకి ఏం సంబంధం ఈ కేసులో, ఈ జత్వాని కేసు? కుక్క తోక పట్టుకొని గోదావరి ఎదారనుకుంటున్నారు, చూద్దాం ఏం జరిగిద్దో. తీసుకొచ్చారు కదా ఇవాళ, ఏం జరిగిందో చూద్దాం. కుక్క తోక పట్టుకొని గోదావరి ఎదారనుకుంటున్నారు. ఇది ఇవాళ నేను చెబుతున్న భూమి ర్యాంక్ కాబోతుంది. ఆ జత్వానినా మేమో పేరు నాకు తెలియదు, జత్వాని కేసులో ఏదో చెయ్యాలని గాలి మెడలు కడుతున్నారు. అవన్నీ కూడా తెలుస్తాయి నిదానంగా. ఆమె హిస్టరీ ఏంటో చాలా చోట్ల చూస్తున్నాను, నేను చెప్పకూడదు. ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తుంది. ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు అందరూ కలిసి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీద పడి ఆయన ఏదో చేయాలనే తాపత్రయ పడతా ఉన్నారు. మీరేమి చేయలేరయ్యా, ఎందుకంటే ఆయన ఏమి పాపాత్ముడు కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా ఉండటమే పాపమా, నేను మంత్రిగా ఉండటమే పాపమా, మా మీద కక్ష సాధింప, ఏమిటిది నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ఆలోచన ఇవాళ బాగానే ఉండొచ్చు, టీవీల్లో బ్రహ్మాండంగా వేస్తున్నారు కథలు, ఏంటో ఏం జరిగిపోతుందో, కొత్త కొత్తగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, సెన్సేషనల్గా ఉంది అనుకోవచ్చు. నిదానంగా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎవరేంటో, ఆమె పేరుండి జత్వాని ఏంటో, ఆమె కథ ఏంటో, ఆమె పూర్వపరాలు ఏంటో, ఆమె ఇంతకుముందు ఏం చేసిందో, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. అంత తేలిగ్గా ఉంటాయా? ప్రభుత్వం మీ చేతిలో ఉందని, మీడియా మీ చేతిలో ఉందని ఏదోదో కట్టుకథనాలు మీరు వినిపిస్తే అవి నిలబడతాయా? యాసిడ్ టెస్ట్కి నిలబడతాయా? ఇవాళ నాకు తెలిసి ఏమీ లేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక కేసులో. అమ్మా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటమా? అరెస్ట్ చేసిన అధికారులు అందరి మీద వీళ్ళకి కక్ష తీర్చుకుందాం, ఇదే చట్ట ప్రకారం పోయారు వాళ్ళు. నువ్వు ఏం చేసావు? నువ్వు స్కామ్కు పాల్పడ్డావు, ఆ స్కామ్లో నిన్ను అరెస్ట్ చేశారు. అది చట్ట ప్రకారం చేసినటువంటి అరెస్టు. అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి అధికారుల మీద, అరెస్ట్ చేయడానికి దోహదం చేసినటువంటి అధికారుల మీద, వారందరి మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నేను చాలా చిత్రంగా చూస్తున్నానయ్యా. ఐపీఎస్లు కాదంట, వైసీపీఎస్లు అంట. ఏందో మరి ఐపీఎస్లు ఐఏఎస్లు, వాళ్ళని కూడా ఒక పెద్ద డివైడ్ చేసి పారేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరిపాలనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు అంట. వాళ్ళు ఎట్ట వైసీపీలో అవుతారు? ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రకారం, వాళ్ళ ఆదేశాల ప్రకారం, చట్ట ప్రకారంగా పనిచేసేటటువంటి వ్యక్తులే. వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవడానికి ఏదో కుక్క తొక్క పట్టుకొని గోదావరి ఇదే కార్యక్రమం చేస్తున్నారు. పోలీస్ ఆఫీసును దీనిలో టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఉడత ఊపులకి ఏమి భయపడమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏముంది ఇప్పుడు దువ్వాడ సీను, అనంతబాబు, లేకపోతే నా మీద పెట్టిన కేసు, నా మీద పెట్టిన ఎన్ని ఏంటి నాకు అర్థం కాల. గాలిలో పీకడం తప్ప ఏమైనా ఉందా? దువ్వాడ సీన్ అందరికి తెలిసిన విషయమే కదా. ఏం లేదు, పాత కేసులు తవ్వటం, దానిలో ఏమన్నా కూడా పెట్టడం. ఆ బాలకృష్ణ కాల్పులు కేసు కూడా తవ్వుతారేమో నాకు అర్థం కాల. మరి ఇవాళ నాకు అవనగడ్డలో డాక్టర్ శ్రీహరరావు అని మాకు కూడా బాగా తెలుసు, ఆయన పాపం చనిపోయాడు. ఆ కేసులో సింహాద్రి రమేష్ను పెట్టాలని ఇప్పుడు మళ్ళా సిఐడికి ఇచ్చారు. అంటే పాత కేసులు తవ్వి దానిలో ఎవరినో ఇతికించాలని, ఎంత ఒక గెలిచిన ఉత్సాహంలో కళ్ళు బైర్లు గమ్మి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు వింటారేమోననే ఉద్దేశంతో కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం,
రోపలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు కదా, మా పిల్లలు రామకృష్ణారెడ్డిని రోపలు పెట్టారు. ఆ కేసు ఏంటో తెలుసా మీకు? అసలు గాయం లేదు, తిరినాడు సేవనం ఎదుటివాడికి గాయం లేదు. కేసు కూడా ఎప్పుడు పెట్టారు? సంఘటన జరిగిన 10 రోజులు కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులు ఈయన పెట్టారు. సుమారు 2 నెలల పైచలకు ఆయన్ని రోపణ ఉంచేటటువంటి కార్యక్రమం చేశారు. మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా మేనేజ్మెంటు? సీడీ పంపరు, ఇన్వెస్టిగేషన్ అంటారు, పర్సన్ పిలవాలి, మా ఆయన కష్టలోకి తీసుకోవాలంటారు. ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాగ్ అని చేసి ఆయన అరాస్ట్ చేసేటువంటి పద్ధతి. అలాగే మన రమేష్ వాళ్ళ అబ్బాయిని రాజీవ్ని రోపలు పెట్టే కార్యక్రమం, అదేవిధంగా తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఇప్పుడు కొత్తగా కొంతమందిని చేర్చడం, అపిరెడ్డిని వాళ్ళని చేర్చడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం. అలాగే శ్రీహరిరావు గారు చనిపోతే డాక్టర్ గారు ఆ కేసులో ఇవాళ రమేష్ని పెట్టడం, ఇట్లా అందరినీ కేసుల్లో పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ భూమిరేంగ అవుతాయి. వాస్తవాలు ఉంటే ఎవరినైనా చేయొచ్చు, తప్పలేదు. మర్డర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రూపలు వేయాల్సిందే. ఒత్తినాటి సేవలు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా రూపలు వేయాల్సిందే. ఫాయిస్ చేసి కేసుల్ని వేసి ఏదో బెదిరించాలని మీరు చేసే ప్రయత్నాలు నిలబడతాయా? నిలబడవు. కాలగర్భంలో అన్నీ కూడా తెలుస్తాయి. చరిత్ర చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏమో మరి నాకు గుట్లవల్లేరు కేసులో ఏదో నేను ఇందాక పత్రికలు ఏమంటున్నా ఏదో సీసీ కెమెరాలు పెట్టి చేశారని, దాని మీద ఏంటో నాకైతే ఐ హ్యావ్ నో డీటెయిల్స్. చూద్దాం ఏం జరిగింది. ఓకే.